హలో ఎవ్రీవాన్ ఐఎమ్ ప్రవల్లిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాల్విఫిక్ ఇవాళ్ళ వీడియోలో ఒక మంచి కేక్ రెసిపీ చూద్దామండి బేసిక్ చాక్లెట్ స్పంజీ కేక్ వితౌట్ అవెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇవాటి వీడియోలో మనం చూసేద్దాం చాలా ఈజీ అండి ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కేక్ రెసిపీ అనేది ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని వన్ కప్ మైదా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అండి మనకి ఈ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్ ఉంటుంది అందులోనే ఒక వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్ ఇన్స్టాంట్ కాఫీ మిక్స్ అండి మీరు ఏ బ్రాండ్ యూస్ చేసినా సరే పర్వాలేదు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండి అనేది ఈ విధంగా మనం జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకుంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా స్పంజీగా వస్తుంది నెక్స్ట్ ఇంక్ ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు ఆయిల్ అండి మీరు ఆయిల్ ప్లేస్లో గీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అందులోనే ఒక హాఫ్ కప్ పెరుగు ఒక హాఫ్ కప్ షుగర్ అండి మీరు షుగర్ పౌడర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఈ మూడు కూడా మనకి బాగా మిక్స్ అవ్వాలి మీరు షుగర్ అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు వన్ కప్ మైదాకి హాఫ్ కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకొని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ మిల్క్ని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ ఎటువంటి లమ్స్ కూడా లేకుండా మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వెనీ లైసెన్స్ యాడ్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మీరు వెనిలైసెన్స్ ప్లేస్లో కావాలి అంటే ఇలాచి పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు నేను ముందుగానే కేక్ మౌల్డ్కి కొంచెం గీ అప్లై చేసి మైదాతో డెస్టింగ్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ మౌల్డ్లో నేను ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ మనం ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయన్నమాట నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ నేను ప్రీ హీట్ చేసుకున్నానండి హీట్ చేసుకున్న తర్వాత మన కేక్ మౌల్ని అందులో ప్లేస్ చేశాను ప్లేస్ చేసి ఇక్కడ నేను కాజుతో గార్నిష్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే బాదం టూటీ ఫ్రూటీ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు గార్నిష్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఈ బౌల్కి సరిపడిన కరెక్ట్గా సరిపోయినటువంటి ప్లేట్ ఒకటి మూత పెట్టుకొని ఎక్కడ కూడా ఎయిర్ గ్యాప్ లేకుండా లో మీడియం ఫ్లేమ్లోని ఒక థర్టీ మినిట్స్ మనం కేక్ని బేక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను థర్టీ మినిట్స్ తర్వాత కేక్ ఒకసారి చూస్తున్నాను ఇక్కడ నేను నైఫ్తో టెస్ట్ చేశానండి నైఫ్ చూసారా ఎంత క్లీన్గా క్లియర్గా వచ్చిందో కేక్ అనేది మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్ని డిమాల్వ్ చేసుకుందాం మీరు ఇదే ప్రొసీజర్ని ప్రెషర్ కుక్కర్లో అయినా సరే చేసుకోవచ్చండి మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నట్లయితే కుక్కర్కున్న విజిల్ తీసేసి ఒక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనకి కేక్ అనేది ఇలాగే వస్తుందనమాట నేను ఈ వీడియోలో చూపించిన మెజర్మెంట్స్తో మీరు కేక్ కనుక ప్రిపేర్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా కేక్ అనేది స్పంజీగా వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మీ పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇంట్లోనే ఈజీగా మనం ఇలాంటి చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట నేను జస్ట్ నార్మల్గా ఒక రెండు చాకోస్టిక్స్ తీసుకొని డెకరేట్ చేసుకున్నాను ఇక్కడ ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో కేక్ అనేది అండ్ అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా ఉందండి సో ఖచ్చితంగా ఒకసారి అందరూ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్